రాజకీయాలకు నేను వస్తాను ఎమ్మెల్యే అవుతాను అన్న కళాయిన ఎప్పుడైనా కన్నారా? ఆల్ ఆఫ్ ఎ సడన్ పిన్ని చనిపోయిన తర్వాత అంతా ఇంకా ఫ్యామిలీ అంతా కూడా కొద్దిగా తారుమారైపోవడము. నాకు కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి నేను బాబాయ్కి పిన్నికి సపోర్ట్గా ఉండాలి. మీ అసలు మీ ఎన్నిక అనేది అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే రాజకీయంగా కావచ్చు నాకు ఎక్కువ ఊహ తెలిసినప్పటి నుంచి అలాంటి ఎన్నిక ఎప్పుడు నేను చూడలేదు అనమాట. సూరజ్ గ్రాండ్ని అసలు దత్తత తీసేసుకున్నారు టీడీపీ వాళ్ళు. ఇక వైసీపీ వాళ్ళు చూస్తే ఇక బస్టాండ్ ఏరియా అక్కడ ఇక్కడ ఎక్కడ చూడు లాస్ట్ అన్నీ వాళ్ళు అయిపోయారు అనమాట. ఏం జరుగుతోంది నంద్యాలలో అన్న విధంగా ఏ మంత్రిని అడగాలన్నా నంద్యాల. జగన్ గారు చూస్తే 15 రోజుల పాటు, దాదాపు 15 రోజులు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు లేని విధంగా ఇక్కడికి వచ్చారు. ఈ టెన్షన్ అంతా చూస్తే మీకు ఎలా అనిపించింది? రాజకీయాలు కొత్త మీరు, మేము అక్కడ వైసీపీనా ఎవరా అనేది, క్యాండిడేట్లు కానీ ఎవరనేది ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కదా. దిస్ వాజ్ అన్ ఆన్సర్ వాళ్ళకి, ఆయనకి పబ్లిక్లో ఎంత ఉంది అనేది. అలాగంటేనే ఒక బాంబుల గడ్డ భయానక వాతావరణం ఉంటుంది. భూమా గంగుల మధ్య ఉన్న వైరంతో అసలుకి దూరం నుంచి చూసే వాళ్ళకి బయట రకరకాలుగా చెప్తారు, కానీ వన్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత భూమనాగరెడ్డి గారి దెబ్బకి గంగుల వాళ్ళు ఊర్లో ఉండకుండా ఊర్లే వదిలిపెట్టారు. అప్పుడు ఇప్పుడు ఒకవేళ మనం గట్టిగా ఉండాల్సిన టైంలో గట్టిగా ఉంటారు. ఈ ఆధిపత్య పోరు కుటుంబాల మధ్యన ఎందుకు అనుకోవాలి? ఒక కాన్స్టిట్యూన్సీలో బాంబులు ఎక్కువ వేస్తుంటారు. మీరు ఎప్పుడైనా బాంబులు పట్టుకుంటారు? ఇప్పుడు కూడా మేము బాంబులు చూసింది కూడా లేదు. బాంబులు చూడకూడదు, మీ ఇంట్లోనే ఉంటాయంట కదా బాంబులు. తయారు చేసేవారు అంటుంటారు, ఎవరు చేస్తారన్న ఇళ్ళల్లో బాంబులు. భూమా నాగిరెడ్డి గారితో ఎదురుపడి మాట్లాడాలంటేనే భయం. అలాంటి భూమా నాగిరెడ్డి గారు శాంతి కోసం శాంతి యాత్ర చేశారా? మీకు తెలియదా అన్న? అన్నీ తెలుసు మీకు, మళ్ళీ నన్ను అడగాలని అడుగుతున్నారు. అన్న ఎమ్మెల్యే చెల్లెలు మంత్రి ఎలా ఉంటుందా ఫీల్? తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సిన సిచ్యువేషన్సే. మాకు అది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాం, కానీ దాన్ని అన్నయ్య అంటారా మిమ్మల్ని? పేరుతో పిలుస్తారా? అన్న అంటుంటుంది, పేరుతో పిలుస్తుంది. ప్రేమ ఎక్కువైనప్పుడు మరీ ఎక్కువైనప్పుడు ఒరే అన్నయ్య అంటారు ఏమన్నా? అప్పుడప్పుడు అట్లా అది కూడా ఉంటుందా? మీ పిన్ని గారు 2014 ఎన్నికలకు ముందు ప్రచారానికి వెళ్ళారు, వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇక ఆవిడ ఈ లోకంలో లేదు అన్న వార్తను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. అంటే ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? యాక్సిడెంట్ అయ్యి 3 మినిట్స్ ముందే పిన్నితో మాట్లాడి. ఏం మాట్లాడారు చివరిగా పిన్నితో? మళ్ళీ మీ కాల్ బ్యాక్ ఏం సేపటికి వచ్చింది? 3 మినిట్స్ అంతే ఆ గ్యాప్లోనే. జస్ట్ నాకు తెలిసి ఫోన్ పెట్టేశారేమో, అది జరిగిందో తెలియదు. డ్రైవర్ కాల్ చేశారు, వాడు రాలే ఆ రోజు అడ్డు పెట్టకపోయింది. అంటే అసలు ఏ సిచ్యువేషన్ కూడా ఉండదు. టికెట్ భూమా బ్రహ్మానందరెడ్డి గారికి కా లేదంటే భూమా మౌనికారెడ్డి కా అంటూ యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది ఇంట్లో అంటారు, వాస్తవమేనా అది? ఇది భూమా నాగిరెడ్డి గారిది, భూమా నాగిరెడ్డి గారి వల్లే ఇది సాకారమైంది అని నంద్యాలలో చెప్పుకోవడానికి ఏముందంటారు? అసలు ఇంటి బయట క్యూలు ఉండేవి నెలలు నెలలు. అంతకుముందు ఎమ్మెల్యేలు ఏం చేయలేదన్నది ఏమి, ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు. ఒకవేళ అలాంటి డెవలప్మెంట్ కానీ జరిగి ఉంటే ఏమి. సుబ్బారెడ్డి గారు కూడా టికెట్ కోసం అడిగారు, టికెట్ రాకపోవడంతో ఆయన కూడా కొద్దిగా అలకబూనారు అప్పట్లో. అంటున్నారు ఎప్పుడు మేము పల్లకిలు మోయాల్సిందేనా అన్న విధంగా బాధపడ్డారు ఏమి సుబ్బారెడ్డి. మీకు ఇంటర్నల్ గా ఉన్న వర్షనా లేకపోతే ఆయన పబ్లిక్లో రోజు ఉన్న వర్షం? ఇంట్లో మా చెల్లెలే గొడవ చేసిందని మాట్లాడుతున్నారు, ఇంకా ఆయన అన్నాడని చెప్పడంలో కొద్దిగా వింత ఏముంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న లేబర్స్ అంతా కూడా వైసీపీ వాళ్ళు, వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇక్కడ ఉండకూడదని బలవంతంగా వాళ్ళని తీయించేసి టీడీపీ వాళ్ళని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళకి ఎలక్షన్ టైంలో 2-3 జాబ్స్ ఇస్తామని చెప్పాం.
అది ఒక పెద్ద ప్రాపగాండ అయింది. బెదిరిస్తున్నారు, రేషన్ తీసేస్తాము, పెన్షన్లు కట్ చేస్తాము. పెన్షన్లు ఇచ్చిందే మా బాబాయ్, సో ఆయన ఇచ్చిన దాన్ని మేమెందుకు క్యాన్సిల్ చేస్తాం? 2017 ఆగస్టులో జరిగిన ఈ ఉప ఎన్నిక, నంద్యాల ఉప ఎన్నిక, టీడీపీ వాళ్ళు 150 కోట్లు ఖర్చు పెట్టారు. 150 కోట్లు ఖర్చు పెడితే గెలవరా అని వారు అంటున్నారు కదా. 1800 కోట్లు ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో బ్రహ్మానంద రెడ్డి గారు వాట ఎంత, ఆయన ఎంత ఖర్చు పెట్టారు అని నాకు అసలు నేను ఓపెన్గా చెప్తున్నాను. రోడ్డు వైండింగ్ పనులలో ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించడంలో ఎమ్మెల్యే గారికి మామూలు ముట్ట చెబితే ఆశించిన మేరకు పరిహారం వస్తుంది, ఆ మామూలు ముట్ట చెప్పకపోతే వారికి ఒకటి. మీరు ఇది ఏదో చెప్తుంటే చూస్తుంటే ఎట్లుందంటే ఇంకేదో కావాలనే ఏదో మీరు చెప్పనికి వచ్చినట్టుగా ఉంది. భూమా కుటుంబానికి అవినీతి అనే మరక ఎప్పుడూ లేదు. 2019 ఎన్నికల నాటికి 13,000 ఇల్లు పచ్చ చొక్కాల వాళ్ళకి ఇచ్చేస్తామంటారు. పచ్చ చొక్కాలు కాదండి, పబ్లిక్కి అర్హత ఇల్లు లేని పేద ప్రజలకి ఖచ్చితంగా ఇస్తారు. దాంట్లో పచ్చ చొక్కాలు వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అందరూ నచ్చి పచ్చ చొక్కాలు వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. భవిష్యత్తులో నంద్యాలని తన సొంతం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు పరితపిస్తున్నారంటే ఇందులో భాగంగానే ఇక్కడ అభివృద్ధి కూడా నెమ్మదిగా చేస్తున్నారు. ఇప్పుడు స్పీడ్గా అభివృద్ధి చేస్తే అది బ్రహ్మానంద రెడ్డి గారి ఖాతాలోకి వెళ్తుంది. ఒక ఎన్నికలకు ఒక 3-4 నెలల ముందు చేస్తే కదా అతని ఖాతాలోకి వస్తుంది కాబట్టి. మా ఎస్వి మోహన్ రెడ్డి గారు జోక్యం ఎక్కువైపోతుంది, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు జోక్యం పోతుంది, ఆయన కనుసల్లంలోనే వీళ్ళు నడుస్తుంటారు అంటుంటారు. అంటే జోక్యం అంటే ఒక సిచ్యువేషన్ చెప్పండి, ఉదయం నుంచి రాత్రి వరకు అన్నిట్లో మామూలు ఉన్నాడు అనేసి. మరి నా కర్నూలు ఎవరున్నారు? బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యే కాకుండా జగత్ డైరీ నిర్వహించేవారు. గతంలో పాలన్నీ కూడా కల్తీమయం అనేసి కూడా జగత్ డైరీ మీద కేసులు నమోదయ్యాయి అంటుంటారు. ఒక్క కంప్లైంట్ చెప్పండి, జగత్ డైరీ మీద కేసు అనేది ఎవడని అంటే అడు తిక్కోడు అనుకుంటా నేను. ఇష్టం ఏమైనా రాసుకోండి, ఏమైనా అనుకోండి, అందుకంటే నేను దీని మీద కామెంట్ చేయాల్సిన అవసరమే లేదు నాకు. ఆల్రెడీ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేటప్పుడే పలానా క్వశ్చన్లు అడగాలని మీరు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. ఇట్లా సిచ్యువేషన్ ఇలా ఉంటాయి, మీరు అడిగితే ఏమైనా దొరికిపోతాడా, లేకపోతే ఫ్యామిలీ లేదో డిస్ప్యూట్స్ ఉన్నాయని బయటపడతాయా? అంత సీన్ భూమా కుటుంబంలో డిఫరెన్సెస్ అనేది లేవు, ఎప్పటికీ రావు. నేను మీ భూమా బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే. ఇప్పటిదాకా ఐడ్రీమ్ నాగరాజు గారు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో నా రాజకీయ వ్యక్తిగత విషయాలని యథార్థంగా తెలియజేయడం జరిగింది. ఇంటర్వ్యూ చూసి మీ అభిప్రాయాలను తెలియజేయగలరు.